చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు కరెంటు చార్జీలు బస్సు చార్జీలు ఎడపెడా బాధేస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపు వైసీపీ నాయకత్వమే 2018 లో కరెంటు బిల్లులకి బాధుడు అంటే నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడతాను ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది అంత సాగదీసి మాట్లాడతారు మాట ఇనుకోడు ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల నాకు అప్పుడు అనిపించింది చూడగానే అంటే బాధుడే బాధుడు అంటే ఇంత వేదన ఉంది పాపం ప్రజల మీద ఇంత కోపం ఉంది ఇంత తపన ఉంది మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా ప్రత్యేక హోదాను నీరు కాచి హోదా వస్తుందని తెలిసినా తన ఎంపీల చేత రాజీనామాలు చేయించని ఈ వ్యక్తిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతున్నాను మీ అందరి తరఫున సిపిఎస్ రద్దుపై ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డెక్కి అడుగుతా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు ఇటువంటి మోసం చేసే వ్యక్తిని ఏమనాలి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున పాములకు పాముకు విషం కోరల్లో ఉంటుంది తేలుకు విషం తోకలో ఉంటుంది కానీ దుష్టుడికి తల తోక అనే భేదం లేకుండా నిలువెల్లా విషమే ఉంటుంది అని చెప్పి చెప్పిన సంగత సుమతి శతకం ఇది చెప్పేవాడు నీకు నాయకుడిగా కావాలా అని అడుగుతావు మనందరినీ కూడా మోసాలు చేసేవాడు నీకు నాయకుడిగా కావాలా అని అడుగుతావు మనందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలి వైసీపీ నాయకత్వమే 2018లో కరెంటు బిల్లులకి బాధుడు అంటే నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడతాను ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది అంత సాగదీసి మాట్లాడతారు మాట ఇనుకోడు ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల నాకు అప్పుడే అనిపించింది చూడగానే అంటే బాధుడే బాధుడు అంటే ఇంత వేదన ఉంది పాపం ప్రజల మీద ఇంత కోపం ఉంది ఇంత తపన ఉంది మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా చెత్త పంపించారు వేలాది కౌలు రైతులని చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వరు విదేశాలకు వెళ్ళడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అంబేద్కర్ స్కాలర్షిప్స్ లాంటి 10-15 లక్షలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ ఉంది అది కూడా తీసేశారు 100 మంది దగ్గర ట్యాక్సుల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి మీరు అనుకున్న 30 మందికో 40 మందికి ఇస్తే మిగతా 60 మంది 65 మంది ఏం వాళ్ళే 70 మంది ఏం వాళ్ళు వాళ్ళు కామ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకి బాధలు ఉండవా వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.